अंदर चपनि पाठशंख नागर इन तपिंद भूमि रक्षा वारे वर आरोप मूड अरवे आ Yeah.
ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకుందా. ప్రేమగల తండ్రి, కృపా కనికరగల దేవా, మార్చి మాసం చివరి ఆదివారం దినంలో ప్రభావం మరి చేర్చేందుకు మీకు స్తోత్రాలు. ఈరోజు మేము హృదయపూర్వకంగా స్తుతించి ఘనపరచాలి, మహిమపరచాలని మీ దగ్గరకు వచ్చుంటున్నాం. మీ మాటలు
మాతో మాట్లాడు ప్రభువా, మీ స్వరం వినిపించేయండి, కనికరించండి, మీ చిత్తం నెరవేర్చండి ప్రభువా. ఆత్మతో సత్యముతో నేను మిమ్మల్ని ఆరాధించి గణపరచుకుని సహాయం చేయవలసిన చేస్తూ తండ్రి మీ స్వరం వినిపించేయవలసిందిగా మిమ్మల్ని స్తుతించి గణపరిచే ఇంకా ఎవరైతే రాలేదో ప్రభువా వారికి మీరు మాట్లాడే నడిపించండి, సహాయించండి. కృతజ్ఞతాస్తు చెల్లిస్తూ యేసు ప్రభు నామ ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మన ప్రతి ఆదివారం కొన్ని మాటలు మనం ఆధారం చేసుకుంటూ వచ్చాం. ఆ మాటలు చెప్పండి ఎవరైనా, ఏ మాటలను మనం ఆధారం చేసుకొని నిర్గమాకాండము 33:19 33:19 మనం అందరం కూడా కలిసి చదువుకుందా. దైవ గ్రంథం ఉన్నవాళ్ళు దయచేసి మీ గ్రంథమును తెరవండి. బైబిల్ ముందు నుంచి 73 నిర్గమాకాండం 33:19 అందరం కూడా కలిసి చదువుకుందా. ఆయన నా మంచితనమైతే ఎదుట కనపరచదను, యెహోవా నామమును ఎదుట ప్రకటించదను, నేను కరుణించు వారిని కనికరించదను, ఎవని ఎందు కనికరపడదను, వాని ఎందు కనికరపడదను. మరో మాట కూడా చూస్తూ వచ్చాను చెప్పండి ఆ మాట, యిర్మీయా గ్రంథము 33:10-11 మనం అవసరమైన మాట కానించి మనము ప్రారంభిద్దాం. బైబిల్ మధ్యలో నుంచి 33:10-11 మధ్యలో నుంచి వాక్యం మనకు అవసరమైన మాటలు చదువుతున్నాం. యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉండును, సైనికుడు యెహోవాను స్తుతించుడని పలుకు వారి స్వరమును మరలా వినబడును. యెహోవా మందిరంలోనికి స్తుతి ఆరాధనలు తీసుకుని వచ్చి వారి స్వరమును మరలా వినబడును. మునుపటి వలె ఉండుటకై చెరలోనున్న ఈ దేశంలో రప్పించుతున్నాను యెహోవా. దేవుడు మంచివాడు, ఎంత మంచివాడు అనేది మనం ఎవరు కూడా వివరించలేం, అది మన వల్ల కాదు. ఆకాశాన్ని భూమికి ఎంత దూరం అనేది ఏ మానవుడు కూడా కొలత వేయలేదు. తూర్పు పడమరలు ఎంత దూరం ఉన్నాయో కూడా ఏ మానవుడు చెప్పలేదు. అలాగే దేవుడి యొక్క మంచితనం అనేది మనం చెప్పలేం. ఒకవేళ ఇంతవరకే మంచితనం అంటే ఆయన మనవలే నరుడుగా లేకపోతే సాధారణమైన వాడుగా మనకు కనబడతాడు. ఆయన మంచితనాన్ని, ఆయన గొప్పతనాన్ని వివరించలేనంత గొప్పతనం అనేది మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి గుర్తించుకుందాం. మరి గత దినాల నుంచి కొంతమందిని మనం చూస్తూ వచ్చాం దైవ గ్రంథంలో వారికి మంచి, వారికి ప్రభు దేవుడు ఏ గొప్ప మేలు చేశాడు. గత వారం నేను చూస్తూ ఎవరు చెప్పగలరా ఎవరు? మోయాబీరైనటువంటి రూతుల గురించి మనము ధ్యానిస్తూ వచ్చాం. ఈ వారం కూడా మరో మాట మన వ్యక్తిని కూడా చూద్దాం. లూకాసువార్త 7:37 36:37 తర్వాత 47 మనం అందరం కూడా కలిసి బైబిల్ వెనక నుంచి 58 చదువుకుందాం. పరిశీలకుడు ఒకడు తనతో భోజనము చేయవాలని ఆయన అడిగారు. అందరూ చదువుకున్నాయి మాట. ఆయన ఆ పరిశీలకుడికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊళ్ళో ఉన్న పాపాత్ములైన ఒక స్త్రీ యేసు పరిశీలంతో భోజనం కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి నలభై ఏడవ వచనం ఆమె విస్తారంగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమిపోవడం మీరు చెప్తున్నాను. ఎవరికి కొంచెంగా క్షమింపబడినో వాడు కొంచెంగా ప్రేమించునని చెప్పి ఇక్కడ మనకు ఒక వృత్తాంతం కాదు, జరిగిన సంఘటన. యేసుప్రభు జీవించిన దినాల్లో ఆమె పేరు వ్రాయబడలేదు, కానీ ఆమె పాపాత్మురాలు అనేటువంటి స్త్రీగా మనము ప్రభువు వాక్యము వ్రాయించి పెట్టారు. ఇద్దరున్నారు యేసుప్రభుకి మరి అత్తరు చూసిన వాళ్ళిద్దరు, అందులో ఒక పాపాత్మురాలు ఈమె, రెండోదిగా లాజరు, మరి మరియా మార్త వాళ్ళ అక్క జల్లులో మరియమ్మ, ఆమె కూడా యేసు పాదాలకి అత్తరు పూసిన విధంగా మనము చూడగలుగుతున్నాం. ఇక్కడ
మనం చూస్తుంటున్నాము పాపాత్మురాలైన స్త్రీ అనే వ్యక్తిని మనం ధ్యానిస్తాం ఈరోజు. ఈమె జీవితంలో ప్రభువే దేవుడు ఏ గొప్ప మేలు చేశాడు, ఎంత మంచివాడుగా నిరూపించుకున్నాడు, ఆయన మంచితమంతా కూడా ఈమె జీవితంలో కనుపరిచిన వాడుగా మనం చూస్తుంటున్నాం. ఒకే ఒక మాటతో ఆయన తన మంచితనమంతా కూడా కనుపరిచేమన్నాడంటే 48వ వచనంలో నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అనేటువంటి మాట మనము చూస్తాము. దాని కూడా ఇంకా 50వ వచనం చూస్తే సమాధానం గలదానమై వెళ్ళుము. కాబట్టి ఈ పాపాత్మురాలైన స్త్రీ, ఒకవేళ ఈ పాపాత్మురాలైన స్త్రీ ఇస్రాయేల్ దేశానికి, దైవబిడ్డల దేశానికి, ఇస్రాయేల్ దేశానికి చెందిన వ్యక్తే, అంటే అన్యులు అంటే అన్యులు అంటే రాస్తారు, కానీ ఈ స్త్రీ ఇస్రాయేల్ దేశానికి చెందిన వ్యక్తే మనం చెప్పుకోగలిగితే, మరి ఈ జీవితంలో కొన్ని విషయాలు మనకు కనబడతా ఉంటున్నాయి. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మంచితనము ఎంత గొప్పది అనేది మనం చూస్తూ ఉంటే చాలా గొప్పది ఆయన మంచితనం. ఇంతని వివరించలేనంత గొప్పది మంచితనము ప్రభువైన యేసుక్రీస్తు వారికి మంచితనం. మొట్టమొదటిగా మనం చూస్తూ ఉంటే ఆమె ఇస్రాయేల్ దేశానికి చెందింది. అందులో ఆమె గురించి ఏం రాయబడింది? పాపాత్మురాలైన స్త్రీ అంటే పాపము చేసే వ్యక్తిగా మనం చూస్తుంటాం. ఇస్రాయేలీలో స్త్రీలలో వ్యభిచార సంబంధమైనటువంటి స్త్రీలు ఉండకూడదు అనేటువంటి ధర్మశాస్త్రంలో ఒక మాట మనకు భూలోకంలో మన దేశంలో కూడా అదే మనం చూస్తూ ఉంటున్నాం. స్త్రీలు వ్యభిచారం సంబంధంగా ఉండవు, ఎవరైనా సరే స్త్రీలే పురుషులైన వ్యభిచారులుగా జీవించకూడదు. అలాంటి వారికి లోకం శిక్ష కూడా విధిస్తారని మనకు తెలుసు. పోలీసులు పట్టుకుంటారు, శిక్ష విధిస్తారు, నష్టపరిహారం చేస్తారు, మరి లోకంలో అవమానం అవుతుంది. ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలు. బైబిల్ గ్రంథంలో చూస్తాడు, చూడండి ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం. ప్రభు ఖచ్చితమైన మాట మనకు చెప్తా ఉన్నాడు. 23వ అధ్యాయము 17వ వచనం అందరూ కూడా చదవండి, ఎవరైనా ఒకరు చదవండి. ఇశ్రాయేల్ కుమార్తెలలో యవతియు ఏ వేశ్యగా ఉండకూడదు, కుమారులలో ఎవడును పురుషగామిగా ఉండకూడదు. అంటే అదే మా వ్యభిచార సంబంధంగా ఉండకూడదు అనే మాట. ఇటు స్త్రీలు కావచ్చు, ఇటు పురుషులు కావచ్చు, దేవుడి ధర్మశాస్త్రంలో ఒక భాగం. అయితే ఈ స్త్రీ మనం చూస్తూ ఉంటే పాపాత్మురాలైన స్త్రీ, పాపాత్మురాలు పాప సంబంధమైన స్త్రీ. ఆ వ్యక్తిని గురించి, ఆ స్త్రీని గురించి అక్కడ ఉన్నవారు చదువుకుంటారు, ఈ వ్యక్తి ఈ స్త్రీ ఎలాంటిదో అందరికీ తెలుసు, మరి ఈ ప్రవక్త కూడా తెలుసుండు అనేటువంటి సనుగులు గొలుగులు మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళరాలు, కుమార్తెలు అలా ఉండకూడదు, పరిశుద్ధమైన వారుగా పవిత్రమైన వారుగా ఉండాలి. కానీ ఆమె ఏం చేసిందంటే తన జీవితాన్ని పాపానికి ఏం చేసింది, ఆమె అమ్ముకున్నది. పాపానికి అమ్ముకున్నట్లుగా, పాపమును జరిగించే స్త్రీగా, పాపంతో కలిసిన స్త్రీగా, పాపము మరి తాను పాపము ఒకటైనట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం కదండి. తాను పాపము ఒకటైనట్లుగా అంటే ఒక మాట మనం గమనిస్తా ఉంటే పరిశుద్ధ సంతతిగా ఉండవలసినటువంటి ఆ స్త్రీ పాపాత్మురాలుగా చేయబడింది. తనంతకు తానే చేసుకున్నది కూడా, తనంతకు తానే చేసుకున్నది. ఒకవేళ కొంతమంది ఉండొచ్చు అట్లా, కొంతమంది తనంతకు తానే చేస్తారు. మనకు తెలిసిన విషయాలు బాంబేలలో తీసుకోబోది ఎన్నో పాపక్రియలు చూస్తూ ఉంటాం. అయితే కొంతమంది తమ గుర్తుకు తామే తమ శరీరంలో అమ్ముకొని పాపమును జరిగించి దేవునికి విరోధమైన కార్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. దేవిన వాటినరా, ఇలాంటి కార్యమునకు, ఇలాంటి పరిస్థితికి ఆమెకు జరగవలసింది ఏంటంటే మరణము. ఏముందండి మరణం? రాళ్లతో చావబట్టారు. అందుకే యోహాను ఎందు అధ్యయనం గమనిస్తూ ఉంటే పాపం చేస్తూ పట్టబడినటువంటి స్త్రీకి ఏముందని చెప్పండి, ఆడు చెప్పినాడు రాళ్లతో. ధర్మశాస్త్రం ఏం చెప్తా ఉంది? రాళ్లతో కొట్టాలా, అలాంటి వారిని చంపాలా అనేటువంటి మన మాట చూస్తూ ఉంటున్నా. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, ఆ స్త్రీ మరణానికి అర్హత కలిగింది, మరణానికి అర్హురాలు. ఎందుకంటే తాను చేసిన పాపములు బట్టియే. బయట ఉందో చెప్పుకున్నా, పాపం వల్ల వచ్చు జీతం ఏంటండి? మరణం. మరణము మరణానికి అర్హత కలిగింది.
నిజంగా ఆ స్త్రీ కంటే అత్యధికమైనటువంటి ఆ స్త్రీ ఓలి ఆ పాపం ఒకటే జరిగించేదేమో. అంతకంటే దౌర్భాగ్య స్థితిలో ఉంటున్న మన జీవితాలు ఒకసారి గుర్తించుకుంటే మనము కూడా పాపముతో ఉన్నవారము, పాపముతో కలిసిన వారు. బైబిల్ గ్రంథంలో ఉంది, పాపము తిన్నారు, పాపము త్రాగినారు. అలాంటి స్థితిలో మానవుడైన మన జీవితం ఉన్నది. అయితే ప్రియమైన వారిలా, దానికి పరివసారం ఏంటంటే కొట్టబడాలా, చంపబడాలి. అయితే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు ఆ శిక్ష ఏమైపోయిందండి? తొలగిపోయింది. రోమ రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనం చదవండి. రోమా రాసిన పత్రిక, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష కూడా లేదు. శిక్ష లేదు, శిక్ష కొట్టివేయబడింది, మరణం కొట్టివేయబడింది. కారణం ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క మంచితనము, ఆయన ప్రేమ, ఆయన దయ. ఆ స్త్రీ విషయంలో చెప్పబడినట్లుగా సమాధానంగా ధరమై కొమ్ము, నీ పాపాలు క్షమింపబడ్డాయి. నిజంగా మన జీవితంలో ప్రభువైన దేవుడు మనతో చెప్పిన మాట ఏంటంటే, ఆ స్త్రీ కంటే అత్యధికమైన దౌర్భాగ్య స్థితిలో ఉంటున్న మనల్ని ఆ స్త్రీకి ఏం చెప్పాడు? నీ పాపాలు క్షమింపబడ్డాయి వరకు మాత్రమే చెప్పినాడు. అయితే మనకేం చేశాడు చెప్పండి? మనకు తన ప్రాణాన్ని పెట్టాడు. అంతకుముందు జరిగిన విషయాలు, యేసుప్రభు ఉన్న దినాల్లో ఇంకా అనుకోరు ప్రాణం పెట్టలే యేసుప్రభు. కానీ తన మాట చేత, అధికారం కలిగిన మాట చేత ఆయన క్షమించాడు. అయితే మనకైతే మన పాపము క్షమించడానికి, మన మరణం నుంచి విడిపించడానికి, శిక్ష నుంచి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన కార్యం ఏంటంటే తన ప్రాణం అర్పించాడు. ఇదినాడు ఇక్కడ కూర్చున్న చాలామంది యేసు ప్రభునందు విశ్వాసం లేదు. యేసు ప్రభు వారు నీ పాపాలు క్షమించలేదు, నీకు పాప క్షమాపణ ఇంకా కలగలేదు, ఇంకా నీవు దేవుని బిడ్డవారు కాలేదు, ఇంకా నీవు పాపముతో ఉండి మరణమును స్నేహిస్తూ మరణములో ఉన్నావు, మరణముతో ఉన్నావు. ఒకసారి గుర్తించుకో, యేసు ప్రభు నీ హృదయంలో లేకపోతే, యేసు ప్రభు వారు నిన్ను క్షమించకపోతే నీ పాపంలో ఉండి నువ్వు మరణిస్తావు, నిత్య నరకాగ్ని నువ్వు వెళ్తావు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ స్త్రీ తన జీవితంలో ఒక గొప్ప కార్యమును చూడగలుగుతూ వచ్చింది ఏంటంటే, తన చేసిన పాపములను యేసుక్రీస్తు తన మాట చేత సంపూర్ణంగా కుడిచివేశాడు, తన హృదయంలో నెమ్మదిచ్చాడు, పాపమును ఎత్తివేశాడు. ఇక పాపం పోతే మరణం పోయినట్టే. పాపం ఆడేది ఉంటుందో ఆడే మరణం ఉంటుంది. పాపము తన జీవితంలో ఉంది కాబట్టి మరణం కూడా తనకు సంక్రమించి ఉన్నది. ఇప్పుడు యేసుక్రీస్తు వారి మాట చేత ఆ పాపం అనేది పోయింది. ఇప్పుడు ఏముంది? ఆయనలో జీవము చూడగలుగుతారు, జీవం వచ్చింది. కాబట్టి ప్రేమైన వాళ్ళ గుర్తించుకుందాం, మన జీవితంలో ఆమెకైతే మాట చేతనే పాపమును క్షమించాడు, మనకైతే తన ప్రాణాన్ని విలువైన లోకంలో ఉన్నట్టు అందరి ప్రాణాల కంటే అతి విలువైన ప్రాణమును అర్పించి మన పాపం నుండి మనం విడుదల కలిగజేశాడు ప్రభువైన యేసు క్రీస్తు వారు. కాబట్టి ఆ జీవితంలో ఆమె నడగలిగితే, యేసు ప్రభువారు ఎంత మంచివాడని చెప్పగలిగితే, ఎవరినూ క్షమించలేని నా పాపమును క్షమించడము కాకుండా నాకు నెమ్మదిని సంతోషాన్ని అనుగ్రహించాడు, నా పాపం ద్వారా ఈ లోకంలో నేను పొందవలసిన మరణాన్ని కూడా కొట్టివేశాడు, ఆయన ఎంత మంచివాడు, ఎంత మంచివాడో చెప్పలేనంత, వర్ణించలేనంత మంచివాడని ఆమె చెప్పగలదు. మరి ఆత్మ సంబంధంగా ప్రభువైన క్రీస్తు ద్వారా రక్షింపబడిన నీవు ఏమని ఆరాధించగలవు? ఆమె కట్టును ఆరాధించగలవా? ఆమె కట్టును ప్రభును స్తుతించగలవా, గణపరచగలవా? కాబట్టి ప్రేమిన వాళ్ళరా, ఇది మొట్టమొదటి చూస్తుంటున్నాను. ఆమె పాపము బట్టి వేషగా ఉండకూడదు, అలా ఉండడం ద్వారా తనకు మరణమే కారణం. అయితే యేసుక్రీస్తు వారి మాట మరణం కొట్టివేసింది, పాపం తీసివేసింది, సమాధానం ఇచ్చింది. ఈ మూడు విషయాలు ఒక్క సమయంలో ఒక్క మాట తన ప్రభు తనకు అనుగ్రహించాడు. ఇది మొట్టమొదటి మనం చూస్తుంటున్నాం. రెండోది మనం చూస్తూ ఉంటే, ఆమె మరి పాపం వేశ్య అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. ఆమె స్థితి గత దినాలు ఎలా ఉండేదంటే చీకటి స్థితి కదండి. సామెతల గ్రంథం 7వ అధ్యాయం, సామెతల గ్రంథం 7వ అధ్యాయం 7వ అధ్యాయము 8వ వచనం దయచేసి చదవండి. సంధ్యవేళ ప్రొద్దు గుంకిన తర్వాత
రాత్రి వేళ చాలు 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 ఇక్కడ మాట్లాడుతుంది. సంధి వేళ ప్రొద్దుకించిన స్థలంలో ఈ స్త్రీ పాపపు స్త్రీలు ఉండేటువంటి స్థితులు మనం చూస్తూ ఉంటాం. అంత మాత్రం కాదు, సామెత 2:12 మాటను చూడండి, 2:13 నడవలని యథార్థ చీకటి త్రోవలలో నడవాలని ఏం చేస్తాడంటండి? యథార్థ అంటే తన జీవితము ఎప్పుడైతే ఆ పాప సంబంధమైన క్రియల్లోకి వెళ్ళిపోయిందో హృదయంలో అంత చీకటే అవలుకున్నది. ఒకవేళ భౌతిక సంబంధంగా కళ్ళు కనపడచ్చు, అవి కనపడినా తన హృదయమంతా తన జీవితం అంతా చీకటిమయం, పాపము చీకటిమయం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. ప్రేమిన వారిలారా, తన జీవితము ఒక్కసారిగా ప్రభు అయిన మాట చేత నీ పాపంలో క్షమింపబడ్డాయనే మాట చేత తన హృదయంలో వెలుగును మనం చూడగలుగుతున్నాం. నిజంగా మన జీవితాల్లో కూడా చీకటిలో ఉంటున్న మరొకరకై యేసుక్రీస్తు వారు వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు కదండి. మా మత్తయి సువార్త 4:16 చదవండి ఎవరైనా. నజరేతును విడిచి కాపురం ఉండెను, జబులూను దేశమును చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చీచురి. చీకటిలో కూర్చున్న వారు ఏం చూశారంటండి? ఎక్కడ కూర్చున్నారు? చీకటిలో. చీకటి అంధకారం అలుముకున్నటువంటి స్థితి. ప్రేమిన వాళ్ళరా, ఆ స్త్రీ తన జీవితాంతం కూడా చీకటి చీకటి పాపపు చీకటి, తనలో వెలుగే లేదు, తన జీవితము వెలుగు లేనిగా చూస్తూ ఉంటున్నా, వెలుగే లేదు. అయితే యేసు క్రీస్తు వారు తనలో ఒక గొప్ప వెలుగును తన హృదయంలో అనుగ్రహించినాడు. తన జీవితం అంతా కూడా వెలుగుమయం, ఇక తాను ఇక సమాధానంగా వెళ్ళిపోయింది, హృదయంలో వెలుగుతో వెళ్ళిపోయింది. నేను ఈ లోకానికి వెలుగునని ప్రభువైన యేసుక్రీస్తు వారే చెప్పాడు. వెలుగు జీవపు వెలుగు కదండి. యోహాను సువార్తలో ఎనిమిదో అధ్యాయము 12 చదవండి ఎవరైనా. యోహాను సువార్త 8:12 నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి. ఏ వెలుగు అయిందండి? జీవపు వెలుగు. ఇప్పుడు ఆమె జీవితం అంతా గత దినాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి రాకున్న దినాలంతా కూడా చీకటి చీకటి చీకటి. ఆ చీకటి ఆమె అనుభవించిదిగా చూస్తూ ఉంటుంది. ఆ చీకటిలో ఆమె నిలిచి ఉంది, చీకటి కలిగి ఉంది, జీవితాంతం చీకటే, కనులు తెరిచే ఉంది. కానీ తనకు కొంతమందికి కనులు వృద్ధులైన వారు మనం చూస్తాటే బాగుంటుంది, కనులు బాగానే ఉంటాయి, నీడ పాపం అంటారు, కానీ కనులు కనపడం, కనులు బాగానే ఉంటాయి. ఎందుకంటే లోపల నరాలు తెగిపోవడం ద్వారా కన్ను నల్ల యొక్క గుడ్డులో ఉన్నటువంటి ఆ చూపు కనపడదు. నీకు బాగానే ఉంది కదా అంటే లోపల నరాలు ఎప్పుడో వీక్ అయిపోయినాయి, దాని ద్వారా ఏమైపోయిందండి? కన్ను కనపడదు. కాబట్టి మనం చూస్తూ ఉంటున్నా హృదయము పైకి బాహ్యంగా మానవిక కన్నులు కనబడుతున్నా కానీ హృదయము చీకటి. ఒక మాట ఉంది కదా, ఎఫెసీ రాసిన పత్రిక 1:10 ఎఫెసీలకు రాసిన పత్రిక 1:17 చదవండి ఎవరైనా. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. ఏం నేత్రాలు అంటే వీడి మనోనేత్ర, నీ నా మనోనేత్రాలు ప్రభువైన దేవుడు దేవుడే వెలిగించినాడుగా చూస్తూ ఉంటున్నా. ఇంకా 2 కొరింథీ 4:4 చదవండి ఎవరైనా. క్రీస్తు మహిమను కనపరచు వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత
అవిశ్వాస మనోనేత్రాలకు ఏం కలిగిస్తుందండి? గురుడిత యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గురుడితనాన్ని కలగజేసిందిగా మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, ఆ స్త్రీ శరీర సంబంధంగా పాపములు ఉంటే తన జీవితం అంతా కూడా ఎలాగుందంటే గురుడితనము, అంధకారం, చీకటి ఆవరించింది. తన జీవితము చీకటితో ఉంది. యేసు ప్రభువారు ఎప్పుడైతే నీ పాపాలు క్షమింపబడ్డాయి, సమాధానం కలదావి పొమ్మన్నాడో, తన హృదయంలో వెలుగును మనం చూడగలుగుతా ఉంటున్నాం. ఎంత గొప్ప వెలుగు, ఎంతో గొప్ప వెలుగు, చీకటిని పోగొట్టేంత వెలుగు. సూర్యుడు మనకు ఇక్కడ ఉదయించాడు అనుకోండి, ఉదయిస్తే చీకటిగా ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఏమైపోతాయి? వెలుగ్గా మారుతాయి. అంత మాత్రమే కాదు, ఒకవేళ గుహల్లో కింద బోరు వేశారు, ఇది పెద్ద గుహ ఉందనుకో, ఒకవేళ ఎంత సూర్యుడు వచ్చినా కూడా ఆ లోపల ఉంటున్న చీకటి అలాగే ఉంటుంది. లోపల ఆ బావిలు, పెద్ద పెద్ద బావిలు లోతు తింటారు. మరి ఎంత ఎండ వచ్చినా కూడా కొంతవరకు మాత్రమే ఆ యొక్క వెలుగు కనబడుతుంది, కానీ లోపల పోయే కొద్దీ ఆ వెలుగును మనం చూడలేం. అయితే హృదయ అంతరంగంలో ప్రభువైన దేవుడు ఏం చేశాడండి? వెలుగును, హృదయ అంతరంగంలో వెలుగు. ఆ స్త్రీ జీవితంలో హృదయ అంతరంగంలో వెలుగు, మన జీవితంలో కూడా హృదయ అంతరంగంలో మనకేం కలిగింది? ప్రభువు వెలుగును మనం చూడగలుగుతున్నాం. యేసు ప్రభువును అంగీకరించిన మనము, యేసు ప్రభువు రక్తంతో కడగబడిన మనము, మన హృదయము చీకటిగా ఉన్నప్పుడు ఆయన రక్తము చేత మన హృదయాన్ని పవిత్రపరిచి వెలుగుగా మనల్ని, మన హృదయాన్ని చేశాడు మనం చూస్తాము. ఇంత గొప్ప మంచివాడు ఇక మనకు ఎక్కడ కూడా దొరకడం. ఆ ప్రభువైన దేవుడు అంత గొప్ప మంచివాడుగా చీకటిని పోగొట్టి వెలుగును మన హృదయాలు అనుగ్రహించిన వాడుగా చూస్తాము. మూడోది మనం చూస్తూ ఉంటే అవమానకరమైన జీవితం. అలాంటి స్త్రీలు పరిస్థితులు ఉన్న ఇళ్ల కాడికి, వారి గృహాల కాడికి వెళ్ళలేరు. రెండవదిగా వాళ్ళు కూడా ఇతరుల దగ్గరికి రావడానికి, శుభకార్యాలకు కానీ లేదా ఏదైనా ఇళ్ళకి రావడానికి ఇష్టపడరు. వారు జరిగిస్తున్నటువంటి పాప సంబంధమైన క్రియ వారికి అవమానం తీసుకొస్తారు. అవమానముతో వారు అందుకే చీకటిలోనే ఉంటారు, సందేహంలోనే ఉంటారు, రాత్రిపూట రారు. వారి క్రియలు రాత్రిపూట మాత్రమే ఉంటాయి, ఉదయంలో మరి వెలుగులోకి రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే వారు జరిగిస్తున్నటువంటి ఆ పాపము ఏంటంటే అవమానకరమైంది, అవమానకరమైంది. వారి కలిగిన కీర్తి పోయేది కాదు కదండి. సామెతల గ్రంథం చూడండి, సామెతలు 6:33 ఎవరైనా చదవండి. పాత్రులగును వానికి కలుగు అపకీర్తి. ఏంటంటే అది ఆ అపకీర్తి ఎక్కడి నుంచి చెప్పింది? 32వచనంలో జారత్వము జరిగించేవాడు కేవలం బుద్ధిశూన్యుడు, ఆ కార్యం చేయవాడు ఏంది సర్వ నాశనం పొందును. ఇంకేమంటున్నాడు? నాశనం కోరువాడే వాడు దెబ్బలకును అవమానమును పాత్రులకును వానికి కలుగు అపకీర్తి ఎన్నటికీ. అది అపకీర్తితో అవమానంతో కూడు. అందుకే కదా బైబిల్ గ్రంథంలో మరి అంత గొప్ప మహారాజైన దావీదుని గురించి అనేకమైన వారు తప్పు చేసి కూడా సమర్థించుకోవడానికి దావీదు పేరుని వాడుకుంటా ఉంటారు. తప్పు చేసి ఒప్పుకోకుండా బైబిల్ గ్రంథంలో దావీదే చేశాడు కదా, మేమెంత టోలం అంటారు. అర్థమైందా? సమర్థించుకోవడం అంటే అర్థమేంటి? ఆ అపకీర్తి ఇప్పటికి కూడా ఉంది. ఎప్పుడో ఎన్నో వేల సంవత్సరాల్లో దావీ చేసిన ఆ తప్పును ఇప్పటికి కూడా మనం ఏం చేస్తున్నాం? బైబిల్ రాసిన అంటే అపకీర్తి ఎప్పటికి కూడా తొలగిపోదు, అది దేవుడే తొలగించే. ఈ యొక్క మూడో విషయం గమనిస్తే, ఈ స్త్రీ విషయం గమనిస్తే తను అపకీర్తి పాలైంది, అవమానకరమైన స్థితి, వెళ్ళలేని ఎక్కడికి కూడా వెళ్ళలేని స్థితి, తన జీవితమే ఒక అవమానముతో ఉండేది మనం చూస్తూ ఉంటున్నాం. మన జీవితం కూడా అవమానకరమైన, ఒక్కొక్కసారి మన జీవితాలు వెనక్కి తోడుకుంటే, వెనక్కి వెళ్తే మనం రక్షింపబడినప్పుడు మన జీవితము
ఎలాగ ఉండేది, ఎలాంటి స్థితిలో ఉండేది, మనం ఎలాగ మరి గౌరవించేవారు, ఎలాంటి స్థితిలో ఉండేవారం. కొంతమంది మనల్ని తిట్టుకునేవారు ఉంటారు, కొంతమంది ఎందుకు వచ్చారా వీళ్ళు అనుకునేవారు ఉంటారు, కొంతమంది ఈ వ్యక్తి దరిద్రుడురా అంటారు. అయితే అంటే అలాంటి పరిస్థితి మనకు కలిగినప్పుడు అలాగే జీవించాలి. అది క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాం కాబట్టి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభువే మనల్ని క్షమించాడు, ప్రభువే మన అవమానం తీసివేసినాడు, ప్రభువే మనల్ని మరి మన అవమానంతో కూడా ఎత్తివేసినాడు. ఆయన క్షమించిన తర్వాత ఇక ఏ మానవుడు కూడా వేలెత్తి చూపించడానికి వీల్లేదు. అయితే మనుషులంగా మనం ఏం చేస్తూ ఉంటాం అంటే వేలెత్తి చూపిస్తూ ఉంటాం. మన దౌర్భాగ్య స్థితి అదే. ఆయన క్షమించిన తర్వాత, ఆయన ఒక్కసారి మన పాపాలు కొట్టివేసిన తర్వాత, మనం పరిశుద్ధులుగా చేసిన తర్వాత ఇక ఏ మానవుడు అపవిత్రుడుగా చేయగలడు? ఎవరు అపవిత్రుడుగా మనం చేయగలరు? మనంతా మనం చేసుకోవాల్సింది, కానీ ఎవడు కూడా మనం అపవిత్రుడుగా, అర్థమైందా, మనంతా మనమే అపవిత్రుడుగా చేయబడుతున్నాం. కారణం ఏంటి? ప్రభు ఒక్కసారి మనల్ని క్షమించి పవిత్రుడుగా చేసిన తర్వాత ఎవరు కూడా మనల్ని అపవిత్రుడుగా చేయడానికి వీల్లేదు. అపవిత్రులు అవుతున్నామంటే అర్థం ఏంటి? ప్రతి వ్యక్తి తనకు తానే అపవిత్రుడు అవుతున్నాడు, అంతే, వేరేదిగా. ఎవడో అపవిత్రం చేస్తా అంటే, ఇప్పుడు మనము రోడ్లో పోతున్నాం అనుకో, తెల్లబట్టలు వేసుకున్నాము, తెల్లబట్టలు వేసుకున్నాం, ఏదో దుమ్ము ధులి వస్తాం, ఆ మధ్యలో వాళ్ళు హోలీలో ఏదో చేసుకుంటా ఉన్నారు, రంగులు వేసుకుంటా ఉన్నారు, వాళ్ళందరూ రంగులు వేసుకుంటారని తెలిసి కూడా నువ్వు ఆగిపోకుండా నన్నేమంటారులని పోయినావు అనుకో, ఆ రంగు మన మీద పడతారు. ఎవరు చేసుకున్నట్టు అది? వాళ్ళు కనీసం మన మీద కూడా వేయరు. అది గాలికి వస్తుందో ఎట్లో ఎగిరి పడడమో ఏదో జరుగుతుంది. మన యొక్క తెల్ల వస్త్రాలపైన పడినప్పుడు అది ఆ తెల్ల వస్త్రము రంగుతో మారుతుంది. దానికి కారణం ఎవరు? మనమే. మనకు తెలిసి ఆ సమయంలో ఆ స్థితిలోకి వెళ్ళడం. ప్రేమైన వారినరా, మన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే మనల్ని ప్రభు పవిత్రపరిచిన తర్వాత ఎవడు అపవిత్రపరచగలడు? ఆ స్త్రీని ప్రభువైన దేవుడే పవిత్రపరిచాడు, ఆయనే క్షమించాడు. ఇక ఎవడండి చెప్పేదానికి నువ్వు అపవిత్రురాలివి, నువ్వు ఇట్లాడదాని అట్లాడదాను అని ఎవడు చెప్పడానికి వీల్లేదు. మనంతగా మనమే తప్పులు చేసుకుంటూ మనంతగా మనమే దేవుడికి దూరమైపోతామే కానీ ఇతరులు నన్ను అపవిత్రపరిచారు, ఇతరులు నన్ను మరి ఆ అపవిత్రలోకి తీసుకొచ్చారు అనడము అది మూర్ఖత్వం. మనంతకు మనమే చేసిన తప్పులు బట్టి. కాబట్టి ఈ స్త్రీని జ్ఞాపకం చేసుకుంటే ఏమైపోయిందామే? అవమానము, అవమానకరమైన స్థితిలో నుంచి తొలగిపోయింది. అవమానం తొలగించినాడు అని మనం చూస్తాం. అవమానం తీసివేసినాడు, ప్రభువే క్షమించినాడు. ఆ ప్రభు క్షమించిన తర్వాత ఆమెకు అవమానం అనేది లేదు. నెంబర్ నాలుగోది మనం చూస్తా ఉంటే ఇంకా ఆమె జీవితంలో ఏమి చేశాడంటే, ఆమె జీవితం అంతా ఎలా ఉందంటే ఇతరులను నిత్య నాశనాల్లోకి తీసుకుని వెళ్ళేటువంటి స్థితిలో ఆమె కలిగి ఉంది. సామెతరగంధ 7వ అధ్యాయము 25వ వచనం చదవండి. ఎవరైనా 25 20, జార స్త్రీ మార్గంతో నీ మనస్సు తలనీయకము, పోకము, పడదోసిన వారు అనేకులు, దాని ఇల్లు పాతాలకు పోవు మార్గము, ఆ మార్గం మరణశాలకు. చూడండి ఏమిటండి, పాతాలకు తన ద్వారా ఎంతోమంది నాశనం అయిపోయినారు. తన యొక్క స్థితిని బట్టి, తన యొక్క అవమానకరమైన స్థితిని బట్టి తను వెతుక్కుంటూ వచ్చిన వారందరూ కూడా పాతాలపు మార్గంలో, తాను పాతాలపు మార్గంలో ఉంది, తనతో పాటు ఏం చేసి అందరూ కూడా పాతాలపు అపవాది కదా, సైతానుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? వాడు ఎక్కడున్నాడు? పాతాలపు మార్గం, పాతాలపు మనుషులు ఉన్నాడు. వాడిని కలుసుకున్న వాడు కూడా ఏమైపోతున్నాడు? వాడు కూడా అందరూ కూడా పాతాలానికి తీసుకుని వెళ్తున్నాడు. అలాగా ఆ స్త్రీ తన జీవితంలో ఎంతోమందిని పాతాళంలోకి, పాతాళ పంచులోకి తీసుకుని వెళ్ళేదిగా చూస్తూ ఉంటున్నా. అయితే ఇప్పుడు ఆమె క్షమింపబడింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమె ఎలాంటి స్థితిలో ఉందంటే అందరినీ జీవపు మార్గంలోకి, జీవము కలిగించే వ్యక్తులుగా, కలిగించే వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. యేసుప్రభు అంగీకరించింది తనకు, యేసుక్రీస్తుని అంగీకరించిన వాడు జీవం గలవాడు. ఇప్పుడు ఆమె జీవితము
ఏ దారిగా మార్చబడింది అని చెప్పండి. జీవము కలిగిన వ్యక్తిగా మార్చం. మన జీవితంలో కూడా ఆ దినాల్లో రక్షణ లేని వారుగా పాపంలో ఉన్న మనల్ని అనేకమైన వారిని పాపంలోకి లాక్కుంటూ వెళ్ళినాం. ఇప్పుడు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచిన తర్వాత ప్రభువైన దేవుడు మన ద్వారా అనేకమైన వారిని ఎంతోమందిని జీవంలోకి తీసుకురావడానికి మనల్ని వాడుకుంటా ఉన్నాడు. ప్రేమైన వారిని గుర్తిద్దాం. ఆ దినాల్లో మనమే నరకపాత్రులుగా నరకానికి వెళ్ళినాము. ఇది నాన్న అలాంటి వారిని రక్షించడానికి కొరకై దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అని మనం గుర్తించుకోవాలి. ఎంత గొప్ప మంచివాడండి ప్రభువైన దేవుడు. ఆ స్త్రీ ఎంతమందిని నిత్య నరకపు పాతాలకు మార్గం నడిపించిందో తెలియదు. ఇప్పుడు క్షమింపబడిన తర్వాత తన జీవితము క్రీస్తు దగ్గరికి, జీవం దగ్గరికి, నిత్య జీవం దగ్గరికి నడిపించగలదు. అదే మనం చూస్తున్నాం యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ గురించి మనకు బహు స్పష్టంగా రాయబడి. ఆ స్త్రీ అలాంటి పరిస్థితి కలిగిందే ఎప్పుడైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయనందు నమ్మకం ఉంచిందో, ఆయనే క్రీస్తుని తెలుసుకునిందో, వెంటనే తన కుండ విడిచిపెట్టి వెళ్ళిపోయి ఎంతమందిని ఆ గ్రామస్తులందరూ కూడా పిలుచుకొచ్చేసి, ఇప్పుడు ఏమైంది, అంతకుముందు ఆమెలో మరణం ఉంది, మరణపు అంశులున్నాయి, మరణపు మార్గం ఉంది, క్రీస్తుని అంగీకరించిన తర్వాత మరణం పోయింది, మరణ మార్గం పోయింది, జీవం వచ్చింది, జీవపు మార్గంలో ఆమె నడుస్తూ ఉంది, ఆ మార్గంలో అనేకమైన వారిని తీసుకొస్తారు. ఎలాంటి స్థితిలో ఆ ప్రభువైన దేవుడు ఆమె ఉంచాడంటే ఎంత మంచివాడంటే పాపంలో నుండి జీవంలోకి దాటించేటువంటి మార్గంలో తనను ఉంచాడు. అనేకుల్ని తీసుకొచ్చే మార్గం. ఇప్పుడు మళ్ళీ ఆమె వెళ్ళి పాపం చేయలేదు, తర్వాత ఆమె గురించి రాయబడలేదు. ఇక ప్రభు క్షమించిన తర్వాత ఇంకా పాపం చేయలేదు ఆమె. అనేకుల్ని ప్రభు దగ్గరికి పిలుచుకునే వచ్చి ఉంటుంది. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, 4వ మనం చూస్తున్న అనేకుల్ని నిత్యపు మార్గంలో నడిపించిన వ్యక్తిగా మనము చూడగలుగుతున్నాం. చివరిగా తన జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు చూడండి. మొదటి కొరింథి ఎంత గొప్ప కార్యం అంటే 6వ అధ్యాయం 19 వచ్చింది చదవండి ఎవరైనా. మొదటి కొరింథి 6:19 మొదటి కొరింథి 6 మీ దేహము ఆలమయ్యన్నదని మీరెరుగరా, మీరు మీ సొత్తు కారు, మీ దేహముతో దేవుణ్ణి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైనది. ఇప్పుడు ఆ దేహము దేనికి ఆలయమైనది చెప్పండి. ముందు పతనమైన పాపానికి ఆలయం. ఆ దేహము ద్వారానే అనేకులు పాపంలో పడిపోయినారు. ఆమె దేహం ద్వారా అనేకులు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయినారు. ప్రేమైన వాళ్ళ, ఆమె దేహము పాపములకు సాధనముగా వాడింది ఆమె. అయితే యేసు ప్రభు క్షమించిన తర్వాత ఆ దేహమును ఏం చేశాడు ఆయన? పరిశుద్ధపరిచి ఆ దేహములో ప్రభువైన యేసు క్రీస్తు వారే ఉన్నాడు. ఇప్పుడు ఏమైపోయింది ఆ దేహము చెప్పండి? పవిత్రంగా చేయబడింది, పరిశుద్ధంగా, దేవుడు నివసించే ఆలయంగా. మన దేహాలు మనం చూసుకుంటున్నాం, మనకు తెలుసు మన దేహాల ద్వారా ఆ దినాల్లో పాపంలో జీవిస్తూ వచ్చా. ఇప్పుడు క్రీస్తుని అంగీకరించిన తర్వాత ఈ దేహము దేవునికి ఏమైపోయిందండి? ఆలయముగా చేరు. నిజంగా ఈ దేహము దేవుడికి ఆలయంగా చేరు. ఆ స్త్రీ యొక్క దేహము పాపానికి గుర్తుగా పాపముతో ఉంటున్నది. ప్రభువు క్షమించిన తర్వాత ఆ స్త్రీ యొక్క దేహము పరిశుద్ధాలయముగా, దేవుడు నివసించే స్థలముగా మార్చబడింది. దేవుడే జరిగించాడు. ఆమెంతకామే తన దేహాన్ని మార్చుకోలేదు. దేవుడే, ప్రభువైన దేవుడే తన పాపము క్షమించడం ద్వారా ఆమె హృదయంలోకి వచ్చి ఆమె దేహంలో పవిత్రపరిచి ఆమె పరిశుద్ధురాలుగా చేసినాడు యేసుక్రీస్తు. ఇప్పుడు ఆమె దేహము పాపానికి సాధనం కాదు, పరిశుద్ధతకు సాధనముగా చేయబడి. కాబట్టి విషయాలు జ్ఞాపకుందాం. ఈ 5 విషయాలు మనం చూస్తూ ఉంటే మొట్టమొదటిగా ఏం చూస్తూ వచ్చాము చెప్పండి? ఇస్రాయల్లో పాపము జరిగించే స్త్రీలు ఉండకూడదు. అయితే ఆమె పాపం చేసింది, పాపంతో ఉంది. దానికి పరివసరం ఏమిటండి? రాళ్లతో కొట్టబడి చంపాలి. పాపములకు వచ్చి జీతము మరణం. అయితే ప్రభువైన దేవుడు తన పాపం చేసిందని తెలిసి క్షమించి, తన పాపమును క్షమించాడు.
తనకు మరణం నుంచి విడిపించాడు. రెండోది మనం చూస్తున్నా చెప్పండి, రెండోది ఏం చూస్తూ వచ్చారు? చీకటి. ఆమె ఎట్టుంది? తన శరీరం అంతా చీకటి, తన జీవితమే చీకటి, చీకటిలో ఉంటుంది. చీకటి స్థితి కలిగినటువంటి స్త్రీ అయితే తనలో యేసుక్రీస్తు వారి మాట ద్వారా తనకేమైంది? వెలుగు. తన హృదయం అంతా కూడా తన జీవితం వెలుగుగా మాత్రం. మూడోది ఏం చూస్తున్నా? అది అవమానకరమైన స్థితి కలిగినటువంటి వ్యక్తి. అవమానం ఎప్పటికీ తొలగిపోని అవమానం ఆమె చేసింది. అలాగే కానీ ఆమె ఉంటే ఆమె జీవితాంతం కూడా అవమాన భ్రష్టురాలుగా చేయబడేమని చూస్తుంటున్నాం. మనం బాగా చేసిన విషయమే ఒక మాట చూస్తే రాహాబని వేష గురించి మనకు తెలుసు. రాహాబని వేష ఎలా ఉంది చెప్పండి? అవమానకరమైన స్థితిలో ఉంది. ఎప్పుడైతే ఆ ప్రభువైన దేవుడు నమ్మిందో, ఇశ్రాయేలుతో కలిసిందో, దేవుడి బిడ్డలుగా చేర్చబడిందో, ఆమె అవమానాన్ని ఏం చేశాడు? ప్రభు కొట్టివేశాడు. ఆమె ద్వారా మరి దావీదు యొక్క సంతానాన్ని తీసుకురావడానికి దేవుడు ఇష్టపడ్డాడు. చూడండి, అవమానకరమైన స్థితిలో నుంచి ఆమె విడిపింపబడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఈ స్త్రీ కూడా అలాంటిదే మనం చూస్తున్నాం. నిత్య అవమానం వాళ్ళ తల మీద లేకుండా చేశాడు ప్రభువైన దేవుడు ఆమెను క్షమించడం ద్వారా. మూడోదిగా చూస్తూ వచ్చా, నాలుగోదిగా నాలుగోది చూసి వచ్చాము. అనేకుల్ని నిత్య మరణంలోకి నడిపించిన స్త్రీ, అనేకులు ఇప్పుడు ప్రభు క్షమించడం ద్వారా తన జీవితం మార్చుకోవడం ద్వారా ఆమె మార్గములు అడుగులు జీవంలో ప్రవేశించినాయి కాబట్టి అనేకుని నిత్య జీవ మార్గంలో నడిపించిన వ్యక్తిగా చూస్తా ఉన్నాం. నాలుగు ఐదు ఏం చూసినా, పాపముతో పతనమైన తన దేహంలో ప్రభు ఏం చేశాడు? పరిశుద్ధాలయంగా చేశాడు. దేవుడే పరిశుద్ధాలయంగా చేశాడు. ప్రేమైన వారందన ఎంత గొప్ప విషయం. ఈ ఐదు విషయాలు తన జీవితంలో జరిగాయంటే ఆమె నమ్మశక్యమైనదే. మనం నమ్మలేం. ఒక వ్యక్తి మార్చబడ్డాడు, ఇంత దుర్మార్గుడు మార్చబడ్డాడంటే నమ్మలే. ఆ దినాల్లో పౌలుకు ప్రభు దర్శనం ఇచ్చిన తర్వాత ఆ పౌలు శిష్యుల దగ్గరకు వస్తే ఎవరు కూడా నమ్మలే. ఎందుకు? ఇలాంటి దుర్మార్గుడు నమ్ముతాడా అనేటువంటి, ఇలాంటి దుర్మార్గుడు మనసు మార్చుకుంటాడంటే అనుమానంతో ఉండేవారు. కానీ ఈ స్త్రీ విషయంలో జ్ఞాపకం చేసుకుంటే ప్రభువైన దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే పాపాత్మురాల స్త్రీ పరిశుద్ధురాలుగా చేయడం అని చూస్తుంటున్నా. మరణం కలిగిన స్త్రీ జీవం కలిగిన వ్యక్తిగా చూస్తుంటున్నా. మరణపు మార్గంలో నడిచిన స్త్రీ అనేకుని జీవ మార్గంలో నడిపించిన వ్యక్తిగా చూస్తుంటున్నా. చీకటైన స్త్రీ వెలుగుగా, ఆత్మ సంబంధమైన వెలుగుగా చేయబడిన స్థితిగా చూస్తున్నా. అవమానంతో ఉంటున్న స్త్రీ, ప్రేమైన వాళ్ళరా, అవమానం తొలగించి ప్రవేతను క్షమించి పరిశుద్ధురాలుగా చేసిన వ్యక్తిగా చూస్తున్నా. ఇంతకంటే ప్రభు ఆమెకి ఏం చేయగలరు? ఎంతో గొప్ప మేలు. ఈ ఇలా ఇంతకంటే ఎవరు కూడా ఏ మేలు చేయరు. మన జీవితంలో కూడా అలాగే చేశాడు ప్రభు. దాన్ని బట్టి ఆ గొప్పతనాన్ని, ఆ మంచితనాన్ని గుర్తు చేసుకుని ప్రభువును మనము స్తుతించి గణపరిచి మహిమపరచి ఈ విషయాలు జ్ఞాపెట్టుకుందాం. ఆరాధనలో ప్రవేశిద్దాం.